हाय अंडी वेलकम टू रागास रेसिपीस इरोजु एवरैना चाला ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీ సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామండి। ముందుగా కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, ఇలాచీ పౌడర్, నెయ్యి, వర్మిసిలి। ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వర్మిసిలి తీసుకున్నానండి। దీనికి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, ఇంకా ఇందులో మిల్క్ మేడ్ కూడా యూస్ చేస్తాం కాబట్టి నేను ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను। సేమియా కేసరి తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో కడాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇందాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే క్యాషూ ఇంకా పిస్తా బాగా వేయించుకోవాలి। ఇది గోల్డెన్ బ్రౌన్ స్టార్ట్ అయినప్పుడు మనం కిస్మిస్ యాడ్ చేసుకుందామండి। కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం। తర్వాత అదే కడాయిలో వర్మిసిలిని ఘీ రోస్ట్ చేసుకోవాలి। వర్మిసిలి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ వర్మిసిలికి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వర్మిసిలి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। వర్మిసిలి సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి। తర్వాత ఇలాచీ పౌడర్, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి వేసుకుని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। అంతే, ఎంతో రుచికరమైన సేమియా కేసరి, దీన్ని సేమియా హల్వా అని కూడా అంటారండి। చాలా రుచిగా ఉంటుంది, అందరూ ట్రై చేయండి। మరిన్ని మంచి వీడియోస్ కోసం रागास रेसिपीज़ नी लाइक, शेयर इंका सब्सक्राइब चेसुकोंडी। थैंक यू फॉर वाचिंग।